సాయిరామ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము ఈ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము కదా, వెళ్ళామని చెప్పాను కదా. మేము వెళ్ళేది ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మెయిన్లీ, అంటే సంక్రాంతి పండగకి వెళ్తాము, లేదంటే కంపల్సరిగా వేసవికాలం అయితే వెళ్తాము. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే గ్రౌండ్ ఉందండి, అంటే ప్లే గ్రౌండ్ లాంటిది, షటిల్ ఆడుకుంటారు. అక్కడ డైలీ లేవగానే మా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ షటిల్ ఆడుకుంటాము. అలాగే బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ, పిల్లలు పెద్దలు అందరూ కలిసి హౌసీ గేమ్ కానీ కార్డ్స్ కానీ అలా ఆడుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ హౌసీ గేమ్ గురించి డబ్బులు వాదన జరుగుతుందండి. మా ఆడపడుచుకి, మా బాబుకి, అత్త అల్లుడు ఇద్దరూ డబ్బుల దగ్గర పోట్లాడుకుంటున్నారనమాట, డబ్బులు తేడా వచ్చి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తను. ఇంకా తర్వాత హౌసీ గేమ్ అయి బోర్ కొట్టినప్పుడు మా మావయ్య గారు కూడా కలుస్తారండి. పని నుంచి వచ్చిన తర్వాత ఆయన కూడా కూర్చుని చక్కగా కూతురు అల్లుడు, అంటే మా వదిన వాళ్ళ హస్బెండ్ అనమాట అన్నయ్య, కార్డ్స్ ఆడుకుంటూ ఉంటాము. చాలాసేపు ఆడుకుంటామండి, చాలా ఎంజాయ్ చేస్తాము. హాలిడేస్ అప్పుడు మాత్రం కలిసేది ఒక్కసారైనా. ఇక్కడ మా వదిన చాలా మోసపోయింది పాపం. ఇంకా మా అత్తయ్య గారి విషయానికి వస్తే, మేము వచ్చినప్పుడల్లా అది వండాలి, ఇది వండాలి, అలా పెట్టాలి, ఇలా పెట్టాలి అని చెప్పని చాలా చేసి పెడుతూ ఉంటారనమాట వంటలు కానివ్వండి. ఆ రోజు సండే అనమాట, ఫిష్ అండ్ చికెన్ తీసుకొచ్చారు మామయ్య, అవి వండుతున్నారనమాట. మధ్య మధ్యలో మా దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. అలాగే మా మామయ్య గారు మా కోసం మామిడి పండు తీసుకొచ్చారు, మేము రాకముందే తీసుకొచ్చి ఇంట్లో పెడతారండి మా కోసము. అలాగే నేరేడు పళ్ళు కూడా తీసుకొచ్చారు. మా వదిన వాళ్ళకి దొరకవు అనమాట, హైదరాబాద్లో తక్కువ ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ, తెస్తారు. మా అత్తయ్య ఇక్కడ అందరికీ మజ్జిగలో నిమ్మకాయ కలిపి ఇస్తున్నారండి. తిన్నామంటే సరిపోదు కదా, తోముకోవాలి కదా, గిన్నెలు కూడా బోల్డ్ వచ్చాయన్నమాట. ఇక ఈవినింగ్ మాత్రం మా ఆడపడుచు వాళ్ళ పెద్ద పాప బర్త్డే ఉంది, దానికి సంబంధించి మా వదిన, మా రిలేటివ్స్ పాప డెకరేట్ చేస్తున్నారు. మొత్తము డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, చాలా టైం పట్టింది. ఇది వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేశారనమాట, సెట్లా వచ్చింది. ఆ బెలూన్స్కి ఎయిర్ పంప్ చేసి మేము ఇలా డెకరేషన్ అనేది చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. మా వదిన నవ్వుతున్నారనమాట, ఈ అవతారాలతోనే తీసావా అనేసి డ్యాన్స్ వేస్తున్నారు. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అనేప్పటికీ, ఈవినింగ్ పెద్ద పాప, అన్నయ్య, వాళ్ళ మమ్మీతో, వాళ్ళ మమ్మీ డాడీతో కేక్ కటింగ్ అనేది చేశారు. ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ అనమాట. తర్వాత చిన్న పాప కూడా వస్తుంది, ఇద్దరు పాపలు వాళ్ళకి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, చిన్నపాప మాత్రం మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటుంది, పెద్ద పాప వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇలా హాలిడేస్ అప్పుడు మాత్రం నలుగురు కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. మా అత్తయ్య, మా మామయ్య పెద్ద పాపకి కేక్ తినిపిస్తున్నారు, మొత్తం ఫీజ్ మొత్తం అయిపోయింది. వీళ్ళు ఇంటి దగ్గర పిల్లలు అనమాట, అందరూ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇన్వైట్ చేస్తే వచ్చారు. ఆ ముందు రోజు మా పాప బర్త్డే కూడా జరిగింది, అది వీడియో అనేది తీయలేదు, మా పాప పిక్ అనమాట. తనది జూన్ 15, మా ఆడపడుచు వాళ్ళ పాపది జూన్ 16 అనమాట, మరుసటి రోజే అనమాట. ఇలాగే సేమ్ అందరికీ ఒకలానే చేస్తారు మా మామయ్య బర్త్డే. మామిడికాయలు చూసారా ఎలా షేప్ చేసి పెట్టారో, చక్కగా చూడడానికి కలర్ చాలా బాగుంది కదా. మీరు ఎంతమంది ఇలా మామిడికాయలు చూస్తే ఇష్టపడతారు, ఎంతమంది తిన్నారు, ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అప్పుడు ముత్యాలమ్మ తల్లి జాతర అనేది జరుగుతుందన్నమాట, ఊరేగింపు వచ్చింది. మేము కూడా ఊరేగింపుకు బయటకు వెళ్ళి నమస్కారం దండం పెట్టుకొని వీడియో అనేది తీసామన్నమాట. ఊరేగింపు అయిన తర్వాత ఆదివారం 30వ తారీఖు బాగా భారీగా జాతర అనేది నిర్వహించారు. ఇంకా ఇంకొక రోజు పిల్లలందరినీ తీసుకుని డే టైం మొత్తం ఇంట్లో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ టైం పార్కుకు అనేది తీసుకువెళ్ళాము. పిల్లలందరూ సరదాగా ఆడుకుంటారని చెప్పి, అలా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి పార్కుకు అనేది తీసుకెళ్ళామన్నమాట పిల్లల్ని. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. ఇలా మేము హాలిడేస్కి వచ్చినప్పుడల్లా మనం ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని అలా మా వదిన వాళ్ళు మేము చాలా ఎంజాయ్ చేస్తాము. బోరింగ్గా ఉండొచ్చు, మీకు ఏముందిలే నార్మల్ అనుకోవచ్చు, కాకపోతే ఎప్పుడో కలిసే వాళ్ళము, ఇలా మనస్ఫూర్తిగా హ్యాపీగా అందరూ కలిసి ఉంటే అది చాలా సంతోషంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ స్వీట్ మెమరీస్ అనేవి అలా ఉండిపోతాయి అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. ఇందులో ఏముందిలే అని అనిపించవచ్చు మీకు. ఇక మా వదిన వాళ్ళు ఇలా హాలిడేస్ ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్ళే ముందు మా
అత్తయ్య మా వదినకి ఇంటి ఆడపడుచు కదా చీర అనేది నాతో పెట్టించారనమాట. పైగా సంబరం కూడా జరుగుతుంది కదా ఆడపిల్లకి చీర పెట్టాలి అని ఆనవాయితీగా చెప్పినందువల్ల మా వదినకి నేను చీర జాకెట్ పసుపు కుంకుమ అనేది పెట్టాను. ఈ రకంగా మా హాలిడేస్ అన్నీ రోజుకు ఒక వెరైటీ ఫుడ్తో కానీ ఎంటర్టైన్మెంట్తో కానీ ఈ రకంగా మేము హాలిడేస్ అనేవి ఎంజాయ్ చేస్తాము. చివరికి ఇక స్కూల్ రీఓపెన్ టయానికి ఎవరింటికి వాళ్ళ అనేది వెళ్ళిపోతాము. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు, మేము వైజాగ్ వచ్చేస్తాము. ఈ రకంగా మేము సమ్మర్ హాలిడేస్ అనేవి ఎంజాయ్ చేస్తాము. మీలో ఎంతమంది ఇలా మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉంటారు హ్యాపీగా, ఇలా అందరూ కలిసి ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే మనకు వీలున్నప్పుడల్లా మన కుటుంబ సభ్యులందరితో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. కష్టసుఖాలు మాట్లాడుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమే. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ ఇలా అప్పుడప్పుడైనా సరే కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా మంచిది అని చెప్పి నా ఒపీనియన్. ఇలా వీడియోలో చూస్తే సింపుల్గా ఉండొచ్చు, కాకపోతే మేము రియాలిటీగా చాలా హ్యాపీగా ఉంటాము అందరూ కలిసినప్పుడు. మీలో ఎంతమంది ఇలా ఉంటారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మరలా కలుద్దాం. బాయ్. ఓం సాయిరామ్.